భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శరత్ పూర్ణిమ అని పిలుస్తారు సంవత్సరంలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉండేటువంటి పూర్ణిమ ఈ శరత్ పూర్ణిమ శరత్చంద్రుణ్ణి దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని శరదిందు అని పిలుస్తారు నిర్మలమైనటువంటి ఆకాశంలో చంద్రుడి యొక్క కాంతులు ఈరోజు అద్భుతంగా ఉంటాయి అయితే ఈరోజు అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతోంది ఈ గ్రహణం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషములకు ప్రారంభమై రెండు గంటల ఇరవై మూడు నిమిషములకు ముగుస్తోంది గ్రహణ సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవతా స్థుతి దేవతా నామము దేవత మంత్ర జపము చెయ్యాలి ఇది నియమం ఎప్పుడైతే రాహువు చంద్రుడి దగ్గరికి వస్తాడో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుందో అప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సూతకం అనేటువంటిది ఏర్పడుతుంది అనేది శాస్త్రం చెబుతోంది కాబట్టి ఈ సమయంలో గుళ్ళన్నీ మూసేస్తారు అయితే ఈరోజు రాత్రి ఏర్పడుతుంది గ్రహణం కాబట్టి మనకు మధ్యాహ్నమే అంటే దాదాపుగా పిల్లలు పెద్దలు మొదలైనటువంటి వారికి వృద్ధులు రోగగ్రస్తులు గర్భిణీ స్త్రీలు వీరైతే సాయంత్రం ఏడు గంటల పది నిమిషముల వరకు ఏదైనా ఆహారాన్ని స్వీకరించవచ్చు శిష్టాచార సంపన్నులైనటువంటి వారు మాత్రము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషముల తదుపరి ఏ ఆహార పదార్థములు స్వీకరించకుండా ఉండటం అనేటువంటిది మంచిది అలాగే మంత్రజపం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా పట్టుడు స్నానం చేయాల్సి ఉంటుంది అలాగే గ్రహణ అనంతరం విడుచుడు స్నానం కూడా చేయవలసి ఉంటుంది మిగతా వారు స్నానాదులు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కొని దేవతా స్తోత్ర పారాయణములైతే విధిగా తప్పకుండా ఆచరించాలి అలాగే గర్భిణీ స్త్రీలో రాత్రి ఈ రెండవ యామము నుండే కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది తప్పకుండా మంచిదవుతుంది కావున మరి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ సమయాన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి భక్తి టీవీ అద్భుతమైనటువంటి దివ్య మహిమాన్వితమైనటువంటి స్తోత్రములతో మీ ముందుకొచ్చింది మనమందరం కలిసి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ దేవదేవుడు సకలమైనటువంటి దేవతా స్వరూపములతో కూడినటువంటి విశేషమైనటువంటి స్తోత్రములన్నింటినీ కూడా పారాయణం చేద్దాము నాతో పాటు మీరు గొంతు కలపండి ఈ సమయంలో ఒక్కసారి పారాయణం చేస్తే దాని ఫలితం వెయ్యి రెట్లుంటుంది అనేటువంటిది పురాణ వచనం కాబట్టి గ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప వేరే విధంగా గ్రహణ సమయాన్ని పాడు చేయకండి గ్రహణ గ్రహణాన్ని విశ్వసించండి గ్రహణ నియమాలను విశ్వాసంతో ఆచరించండి విశ్వాసంతో ఆచరించేటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి ఫలితం తప్పకుండా ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి స్తోత్రములను మీకోసం తీసుకొని రావటం జరిగింది ఆ స్తోత్రములను పారాయణం చేద్దాం పన్నెండు రాశుల వారు ముఖ్యంగా ఈరోజు గ్రహణం మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఏర్పడబోతోంది కాబట్టి అశ్విని నక్షత్రం వారు భరణీ నక్షత్రం వారు కృత్తికా నక్షత్రం వారు కూడా ఈ గ్రహణాన్ని చూడవద్దు అలాగే మేషరాశివారు వృషభరాశివారు కన్యా రాశివారు మకర రాశివారు ఈ గ్రహణాన్ని చూడకండి ఈ గ్రహణం వల్ల కొంత మీకు ఫలితం అనేటువంటిది ఉండదు ఇక సింహం తుల ధనుస్సు మీనరాశి వీరికి ఈ గ్రహణం అనేటువంటిది మధ్యమ ఫలితములను ఇస్తుంది అనేది జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది అలాగే కర్కాటకము వృశ్చికము మిథునము కుంభము ఈ రాశుల వారికి విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితములను ఈ గ్రహణం ఇవ్వబోతోంది